నాయబ్రాహ్మణుల వృత్తి కోసం ప్రత్యేక జీవో తెచ్చి తమ క్షవర వృత్తిలోకి ఇతర కార్పొరేట్ సంస్థలు, ఇతర కులాల వారు రాకుండా చూడాలని ఆల్వాల్ కంటోన్మెంట్ నాయబ్రాహ్మణ సంఘం సభ్యులు కోరారు. మంగళవారం ఆల్వాల్ సర్కిల్లోని లయోలా కాలేజీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ సంస్థ ఇతర కులాల వారి సెలూన్ షాప్ ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కులవృత్తులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం నాయబ్రాహ్మణుల వృత్తి కోసం ప్రత్యేక జీవును తెచ్చి తమకు జీవనాధారమైన వృత్తిలోకి ఇతరులు రాకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు, ఇతర కులాల వారు తమ క్షవర వృత్తిలోకి రావడంతో నాయబ్రాహ్మణులు రొడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని నాయబ్రాహ్మణులకు ప్రత్యేక జీవు తెచ్చి తమను కాపాడాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనను చేపడతామని హెచ్చరించారు. మాకు ప్రత్యేకమైన ఒక జీవో, ఈ కులస్తులు మాత్రమే మంగళ షాపు నడిపించుకోవాలి, వేరే కులస్తులు రావద్దని మాకు ప్రత్యేకమైన జీవో ఇవ్వాలని మా మనవి, మా గవర్నమెంట్ కూడా మేము మనవి చేసుకుంటాం. నాయబ్రాహ్మణ సోదరులందరికీ నమస్కారము. అట్లే బయట ఉన్న తెలంగాణ సోదరులందరికీ నమస్కారము. మేము మంగళి కులంలో పుట్టి తాత ముత్తాతల నుంచి వెళ్ళి వృత్తి చేసుకుంటూ బతుకుతున్నాము. ఇవాళ కార్పొరేట్ సంస్థలకు మీరు